గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనతో తెలంగాణపై వరాల జల్లు కురిసింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గిరిజన యూనివర్సిటీతో పాటు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ పేరుతో 900 కోట్లతో ములుగు జిల్లాలో వరిష్ఠీ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన మోడీ, మహబూబ్నగర్లో జాతీయ రహదారులు, రైల్వే తదితరుల శాఖలకు సంబంధించిన డెవలప్మెంట్లు ఇలా అనేక వరాలను ప్రకటించారు. అంతేకాకుండా గత ఎన్నికలలో హామీ ఇచ్చిన పసుపు బోర్డును కూడా మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హఠాత్తుగా మోడీకి తెలంగాణపై ఈ స్థాయి ప్రేమ ఎందుకు అంటే ఎన్నికల కోసమే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికలు వచ్చే ప్రతి రాష్ట్రంపై మోడీ అకస్మాత్తుగా ప్రేమ పెరుగుతోందని, అది ఆచరణలో కనిపించదు అంటూ విపక్షాలు సెటైర్లు పేలుతున్నాయి. ఒకప్పుడు బీహార్కు కూడా ఇలాగే 100 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చారు, కానీ ఆచరణలో మాత్రం మొండి చేసి చూపించారని, ఇది మోడీకి బాగా అలవాటు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా తెలంగాణలో గత కొంతకాలం క్రితం వరకు అధికారంపై ఎంతో కొంత ఆశ ఉన్న దశలో ఇలాంటి వరాలు ఇచ్చి ఉండుంటే ఖచ్చితంగా తెలంగాణలో గణనీయమైన పాత్ర భాజపా పోషించి ఉండేది అన్నది విశ్లేషకుల మాట. అనేక వ్యతిరేక పరిణామాల తర్వాత దాదాపు తెలంగాణలో ఎన్నికల పోరు పారాస కాంగ్రెస్ గా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్నికల లక్ష్యంగా ఎన్ని హామీలు ఇచ్చినా అన్ని నిష్ప్రయోజనమే అంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మోడీ దేశ ప్రధానిగా తన బాధ్యతగా తెలంగాణపై అభివృద్ధిపై కార్యక్రమాలను ప్రకటించారు తప్ప ఎన్నికలతో సంబంధం లేదంటూ కమలనాథులు సమర్థించుకుంటున్నారు. ఏది ఏమైనా తన అనాలోచిత నిర్ణయాలను తెలంగాణలో తను పుట్టి తానే పుంజుకున్న భాజపా ఎన్ని వారాలు ప్రకటించినా అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగానే ఉంటుందని, వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం పెద్దగా ప్రయోజనం ప్రభావం చూపించడం కష్టమే అంటూ విశ్లేషణలు వస్తున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.